మనం ట్రై చేయబోతున్న రెసిపీ క్రిస్పీ అరటికాయ ఫ్రై. మీరు ఎప్పుడు వినండ్రు కదా, సో అది ఎలా ఉంటుందో చూసేద్దాం. క్రిస్పీ అరటికాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరటికాయ, ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, ధనియాలు, పల్లీలు. సో ఇప్పుడు క్రిస్పీ అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుని కడాయి పెట్టేసుకుందాం. సో ఫస్ట్ అయితే పల్లీలు యాడ్ చేసుకుందాం. అన్ని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట, మనం ఆయిల్ కానీ ఇంకేం యాడ్ చేయట్లేదు. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. సో నెక్స్ట్ మనం శనగపప్పు యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ మినప్పప్పు కూడా యాడ్ చేసేస్తాం. సో నెక్స్ట్ మనం ఇందులో ధనియాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎండుమిర్చి, సో ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇవైతే బాగా రోస్ట్ అయిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుని కాసేపు చల్లారాక అప్పుడు మిక్సీలో ఒక ఫైన్ పౌడర్ కింద చేసేసుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఫస్ట్ మనం ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఎండుమిర్చి యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. సో ఇప్పుడు కొంచెం కరివేపాకు. నెక్స్ట్ మనం ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న అరటికాయని కూడా యాడ్ చేసేసుకుందాం. సో కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు మనం కొంచెం పసుపు అండ్ సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. అండ్ ఆల్రెడీ ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అది ఇలా ఫైన్ పౌడర్ కింద చేసేసుకున్నాం అన్నమాట, వాటర్ ఏం మిక్స్ చేయకుండా. నెక్స్ట్ ఇప్పుడు ఈ పౌడర్ కూడా వేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా బాగా పట్టేలాగా ఒకసారి మళ్ళీ కలిపేసుకుని ఫ్రై చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసేసుకుందాం. కారం వేసుకున్నాం కదా, ఇంకొకసారి దీన్ని కలిపేసుకుందాం. సో చూసారు కదా, మన క్రిస్పీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అరటికాయ చాలా చాలా హెల్తీ అండి,
సో ఇందులో మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసే పోషకాలు ఉన్నాయి అండ్ చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఎవరికైనా స్టమక్ ఇష్యూస్ ఉంటే కూడా అరటికాయ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఈటీవీ తెలుగు ఫేస్బుక్ పేజ్కి మీ ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి. సో మన రెసిపీ రెడీ అయిపోయింది కదా, డిష్ అవుట్ చేసేసుకుందాం.